శరీరంలో హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ చాలా అవసరం. హిమోగ్లోబిన్ శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ను అందించడానికి సహాయపడుతుంది. ఐరన్ లోపం ఉంటే హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఐరన్ లోపాన్ని అధిగమించడానికి మీరు మీ ఆహారంలో ఈ ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలను చేర్చాలి. ఐరన్ ఎంత కావాలి? 19 నుండి 50 సంవత్సరాల మధ్య పురుషులకు 8 మిల్లీగ్రాములు ఐరన్ కావాలి. 19 నుండి 50 సంవత్సరాల మధ్య స్త్రీలకు 18 మిల్లీగ్రాములు ఐరన్ కావాలి. అంటే ఆల్మోస్ట్ డబల్. ఐరన్ ఏ రూపాల్లో దొరుకుతుంది? ఐరన్ ఆహారంలో 2 వేర్వేరు రూపాల్లో ఉంటుంది. హీమ్ ఐరన్ మరియు నాన్ హీమ్ ఐరన్. హీమ్ ఇనుము జంతువుల ఆధారిత ఆహారాలలో లభిస్తుంది. ఇది శరీరంలోకి సులభంగా శోషించబడుతుంది. నాన్ హీమ్ ఇనుము మొక్కల ఆధారిత ఆహారాలలో లభిస్తుంది. ఇది అంత సులభంగా శరీరంలోకి గ్రహించబడదు. హిమోగ్లోబిన్ త్వరగా పెంచుకోవడానికి మనం చెప్పే ఆహారాలు తీసుకునేటప్పుడు ఈ టిప్స్ కూడా ఫాలో అవ్వండి. టిప్ నంబర్ 1. మనం తినే మొక్కల ఆధారిత ఆహారాలలో ఉండే టానిన్లు, ఫైటేట్లు, కాల్షియం, ఆక్సలేట్లు లాంటి ఐరన్ శోషణను తగ్గిస్తాయి. నిరోధకాలను తగ్గించడానికి ధాన్యాలు, చిక్కుళ్ళు మరియు గింజలను మొలకల లాగా మొలకెత్తించి తినండి. లేకపోతే తినడానికి లేదా వండడానికి ముందు కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టండి. ధాన్యాలు, చిక్కుళ్ళు మరియు గింజలను దోశ, ఇడ్లీ పిండిలాగా పులియబెట్టండి. టిప్ నంబర్ 2. విటమిన్ సి ఆహారం నుండి మనకు లభించే ఇనుమును శరీరానికి చేరవేయడానికి సహాయపడుతుంది. విటమిన్ సి ఆహారం ఎక్కువగా తీసుకోండి. వాటి కోసం పైన ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి. టిప్ నంబర్ 3. అల్యూమినియం పాత్రలు కాకుండా ఐరన్ వంట పాత్రల్లో వంట చేయడం వల్ల ఆహారంలో ఇనుము శోషణ పెరుగుతుంది. దీనిని ఐరన్ లీచింగ్ అంటారు. టొమాటో, పెరుగు, చింతపండు లాంటి ఆమ్ల పదార్థాలతో వంట చేస్తే పాత్రల నుండి ఇనుము మరింత ఎక్కువగా ఆహారంలోకి చేరుతుంది. టిప్ నంబర్ 4. షుగర్కి రీప్లేస్మెంట్గా బెల్లం వాడుకోండి. 100 గ్రాముల బెల్లంలో ఐరన్ 11 మిల్లీగ్రాములు ఉంటుంది. టిప్ నంబర్ 5. కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వాటి కోసం మన పాత వీడియో చూడండి. ఇప్పుడు టాప్ 10 నుండి టాప్ 1 వరకు టాప్ ఐరన్ రిచ్ ఫుడ్ గురించి చూసేద్దాం. కూరగాయలు. కూరగాయలలో ఐరన్ తక్కువగానే ఉంటుంది. ఉన్నవాటిలో బీట్రూట్, బ్రోకలీ, చిలగడ దుంప, బంగాళాదుంప, బెల్ పెప్పర్స్, మష్రూమ్ బెటర్, కాలీఫ్లవర్, వంకాయ, గుమ్మడికాయ, క్యారెట్లు, టొమాటో, దోసకాయలో 1 మోస్తరు ఐరన్ ఉంటుంది. బీట్రూట్లో 100 గ్రాములకు 1 మిల్లీగ్రాములు ఐరన్ మాత్రమే ఉంటుంది. అయినా విటమిన్ సి వంటి ఇతర ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలను ఉండడం వల్ల బీట్రూట్ జ్యూస్, బీట్రూట్ కర్రీ రక్తహీనతతో బాధపడేవారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. తృణధాన్యాలు. రైస్, మొక్కజొన్న లేదా గోధుమ వంటి ఇతర తృణధాన్యాల కంటే మిల్లెట్స్ బెటర్. రక్తహీనతను నివారించడంలో రాగి సంకటి, రాగి జావా, రాగి ఉప్మా, రాగి దోశ, రాగి ఇడ్లీ, రాగి మురుకులు, రాగి లడ్డూ సహాయపడతాయి. ఎందుకంటే 100 గ్రాముల రాగిలో దాదాపు 3 నుండి 7 మిల్లీగ్రాములు ఇనుము ఉంటుంది. ఇది రైస్, మొక్కజొన్న లేదా గోధుమ వంటి ఇతర తృణధాన్యాల కంటే 2 నుండి 3 రెట్లు ఎక్కువ. ఐరన్ పుష్కలంగా ఉన్న సజ్జలను రోటీ, కిచడీ చేసుకొని తినొచ్చు. రక్తహీనత సమస్యతో బాధపడేవారు బార్లీ జావ రోజు తాగితే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. అమర్నాథ్ లేదా రాజగిరి, టెఫ్, క్వినోవాలో కూడా ఐరన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. బుక్వీట్, కొర్రలు, ఓట్స్లో ఐరన్ బాగానే ఉంటుంది. బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే ఎక్కువ ఐరన్ను అందిస్తుంది. రైస్ కన్నా గోధుమ బెటర్. రైస్ కన్నా అటుకులలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఫ్రూట్స్. ఫ్రూట్స్లో ఐరన్ తక్కువగానే ఉంటుంది.
కానీ ఫ్రూట్స్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందుకే వీటిని తినమని చెబుతారు. ఐరన్ కి ఉన్న వాటిలో ఆలివ్, కొబ్బరి, జామకాయ, మల్బరీస్, దానిమ్మ బెటర్. రక్తం పెంచడంలో ఆలివ్లు ఎంతో ప్రభావం చూపిస్తాయి అంటున్నారు నిపుణులు. ఫ్రూట్స్ లో ఎక్కువ ఐరన్ ఇందులోనే ఉంటుంది. ఒక 100 గ్రాముల దానిమ్మలో 0.3 మిల్లీగ్రాములు ఐరన్ ఉంటుంది. లేత కొబ్బరిని అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా తినొచ్చు. విటమిన్ సి జామకాయ, ఉసిరికాయ, నారింజ, నిమ్మకాయ, స్ట్రాబెర్రీలు, ద్రాక్ష పండు, బొప్పాయి, కివి పండులలో అధికంగా ఉంటాయి. అందుకే ఏ రోజుకా రోజు మన బాడీకి కావలసిన సి విటమిన్ కావాలంటే రోజుకో జామకాయ గాని ఓ గ్లాసు బత్తాయి లేదా ఆరెంజ్ జ్యూస్ గాని తీసుకుంటే సరిపోతుంది. ఆకుకూరలు. ఆకుపచ్చని ఆకుకూరలలో సగటున 100 గ్రాములకు 5 నుంచి 10 మిల్లీగ్రాములు ఐరన్ ఉంటుంది. ఆహారంలో రోజుకు 100 గ్రాముల ఆకుకూరలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. పాలకూర, తోటకూర, మునగ ఆకులు, మెంతి ఆకులు, ముల్లంగి ఆకులు, కొత్తిమీర, పుదీనా, గోంగూర, కరివేపాకు, పునవంతి కూరలో ఐరన్ ఎక్కువగా ఉంటాయి. రోజు ఉదయం ఖాళీ కడుపుతో 1 టీ స్పూన్ మునగ ఆకుల పొడిని తీసుకోండి. డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల రక్తం పెరుగుతుంది. కొన్ని ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తింటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. డ్రై యాప్రికాట్స్. అంజీర్ను తినడం వల్ల రక్తహీనత ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉన్నవాళ్లు డేట్స్, ఎండు ఖర్జూరా తింటే మంచిది. ఎండిన టమాటోలు, అల్బుకారా, ఎండిన పీచ్, ఇలా ఎండిన పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ఐరన్ అందుతుంది. బీన్స్ చిక్కుళ్ళు. సోయా బీన్స్, శనగలు, రెడ్ కిడ్నీ బీన్స్, వేరుశనగ, బ్లాక్ ఐడ్ పీస్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సోయాబీన్ నుంచి తయారైన ఉత్పత్తులు ఐరన్ కు ఉత్తమ మూలం. సోయాబీన్ పాలు, సోయాబీన్ నూనె, టోఫు, మీల్ మేకర్, సోయాబీన్ పొడిని ఇలా అనేక రకాలైన ఆహారాలను తీసుకోవచ్చు. రాజ్మా, వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. నలుపు, ముదురు ఎరుపు లేత ఎరుపు రంగులలో లభించే రాజ్మాలో ఐరన్ అధిక మొత్తంలో ఉంటుంది. శనగలను వంటకాలలో వాడుతూ తినడానికి ప్రయత్నించండి. అలసందలు లేదా బొబ్బర్లు అని పిలిచే బ్లాక్ ఐడ్ పీస్ లో ఉండే ఐరన్ మన రక్తం లెవెల్స్ పెరిగేలా చేస్తాయి. రోజూ ఉదయాన్నే నానబెట్టిన వేరుశనగలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానెలని బీన్స్, నేవీ బీన్స్, క్రాన్బెర్రీ బీన్స్, బ్లాక్ బీన్స్, పింటో బీన్స్ కూడా ఐరన్ కి మంచివే. పప్పులు. అధిక నాణ్యత గల పప్పు ధాన్యాలు శరీరంలో రక్తం మొత్తాన్ని పెంచడానికి సహాయపడతాయి. పప్పుల్లో 100 గ్రాములు సర్వింగ్కు 3.3 మిల్లీగ్రాములు ఇనుము ఉంటుంది. వీటితో మీరు రుచికరమైన వంటలు తయారు చేసుకోవచ్చు. ఉలవలు. మినపప్పు, బెంగాల్ గ్రాము, శనగ పప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, కందిపప్పు లో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే పెసర గింజలని ప్రతిరోజు మొలకలు రూపంలో తీసుకోవడం వల్ల కూడా మంచి ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. ఉలవల చారు, ఉలవల వడ, మినపప్పు దోశల్లో తగినంత మొత్తంలో ఇనుము లభిస్తుంది. నట్స్. నట్స్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతను నివారించాలంటే మీ డైట్ లో ఖచ్చితంగా నట్స్ ను చేర్చాల్సిందే. 100 గ్రాముల జీడిపప్పులో 6.7 మిల్లీగ్రాములు ఐరన్ ఉంటుంది. పైన్ నట్స్ 100 గ్రాములకు దాదాపు 5.5 మిల్లీగ్రాముల ఐరన్ ను కలిగి ఉంటాయి. హాజల్ నట్స్ లో 100 గ్రాములలో దాదాపు 4.7 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. 100 గ్రాముల పిస్తాలో 3.9 మిల్లీగ్రాములు ఐరన్ ఉంటుంది. బాదంలో 100 గ్రాములకు 3.7 మిల్లీగ్రాములు ఐరన్ ఉంటుంది. వాల్నట్స్ తినడం వల్ల కూడా ఐరన్ లోపం తగ్గుతుంది.
గింజలు. మీ శరీరంలో ఐరన్ లోపం ఉంటే మీరు గింజలను తినాలి. అన్ని విత్తనాలలో నువ్వులలో ఇనుము అత్యధికంగా ఉంటుంది. 100 గ్రాముల నువ్వుల్లో ఏకంగా 14.6 మిల్లీగ్రాములు ఐరన్ ఉంటుందట. 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు డ్రై రోస్ట్ చేసుకుని తీసుకోండి. నువ్వులను పాలలో నానబెట్టి లేదా బెల్లంతో కలిపి తినొచ్చు. లేకపోతే నువ్వుల లడ్డు రోజుకొకటి తినండి. నల్ల జీలకర్రని నిగెల్ల విత్తనాలు అని పిలుస్తారు. ఐరన్ ఏకంగా 11.80 మిల్లీగ్రాములు ఉంటుంది. గుమ్మడికాయ గింజలు, జనపనార గింజలు, చియా విత్తనాలలో చాలా ఎక్కువ ఐరన్ ఉంటుంది. సుమారు 7 నుండి 9 మిల్లీగ్రాములు ఇనుమును కలిగి ఉంటాయి. కర్బూజా గింజ, పుచ్చకాయ గింజలు, గసగసాలు కూడా ఐరన్ కి మంచి మూలం. అవిసె గింజ, పొద్దుతిరుగుడు విత్తనాలలో కూడా ఓకే. మాంసాహారం. వీటిలో ఐరన్ హీమ్ రూపంలో ఉంటుంది. మాంసాహార ఆహారాలు సాధారణంగా మొక్కల ఆధారిత ఆహారాలలో కనిపించే ఫైటేట్స్ మరియు ఆక్సలేట్స్ వంటి ఇనుము శోషణ నిరోధకాలను కలిగి ఉండవు. హీమ్ ఐరన్ ని మొక్కల ఆధారిత ఆహారాలలో కనిపించే నాన్ హీమ్ ఐరన్ తో పోలిస్తే శరీరం సులభంగా గ్రహించబడుతుంది. వీ అందుకే మొదటి స్థానంలో ఉన్నాయి. లివర్ లో అత్యధికంగా ఐరన్ ఉంటుంది. లివర్ లో రక్తహీనతను నివారించే విటమిన్ B12 ఫోలేట్ కూడా సమృద్ధిగా దొరుకుతుంది. చికెన్, మటన్లలో ఐరన్ అధికంగా ఉంటుంది. అయితే చికెన్ కన్నా మటన్లో ఎక్కువ ఐరన్ ఉంటుంది. బీఫ్ మరియు పోర్క్ లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. సముద్రపు చేపలు, పీతలు, ఆల్చిప్పలు, గుల్లలు, రొయ్యల, షెల్ ఫిష్ వల్ల కూడా ఐరన్ లభిస్తుంది. ఐరన్ లోపంతో బాధపడేవారు రోజుకో గుడ్డు తినడం వల్ల ఆ సమస్య దూరమవుతుంది. If you enjoyed this video, don't forget to subscribe to our channel for more content like this.